హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం దేవుని మాట వినడానికి మళ్ళీ నేను వచ్చాను వినిపించటానికి. మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారా? అబ్బా, ఇప్పుడే చర్చకి వెళ్ళి వచ్చామండి. మళ్ళీ ఏంటి దేవుని వాక్యం అంటారా? మనం ఎన్నిసార్లు మన స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ 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 వెళ్ళాలనిపిస్తుంది కదండి. మరి ప్రభువును మీరు ప్రేమించరా? ప్రభు సన్నిధిని ప్రేమించరా? ప్రభు వాక్యాన్ని ప్రేమించరా? ప్రభు వాక్యం ఎంత మేలు చేస్తుందో మనకు తెలుసండి. ఇవాళ మనం ఏమై ఉన్నామో దేవుని కృపలో ఉన్నామంటే అది ఆయన వాక్యము మనం స్వీకరించడం ద్వారా, అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. రెండో చిన్న హెచ్చరిక, పరిశుద్ధుల నీకు వందనములు. ఈ మధ్యాహ్నం మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తునామడు చునామ తట్టు. ఆమేన్. ఎస్ అండి. యాకోబు పత్రిక ఎక్కడ ఉందండి? హెబ్రీయులు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది చూడండి. 1:21 చదువుతున్నాను వినండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారు వారయ్యుండుడి. వెళ్ళామండి చర్చికి, విన్నామండి వాక్యం అంటారు, ఏమన్నారు చెప్పండి? చాలామంది పొరగొక్కుంటుంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తామంటుంటారు. అంటే మనసులోకి వెళ్ళదు అన్నమాట. వినుటకు మన మనసును సిద్ధపరచుకున్నప్పుడు మనం వినలేమండి. వాక్యాన్ని విన్నప్పుడు మనం ఎటువంటి కల్మషము, ఎటువంటి విర్రవేగు తర్వాత తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి, మాకు తెలుసులే, నాకు ఇది అక్కర్లేదులే, నా గురించి ఏం చెప్తావు, ఇలాంటి వ్యతిరేక తలపులు వస్తే చూడండి విర్రవేగుతుంటారు. నాకేం అక్కర్లే యేసుప్రభు గురించి, నాకు తెలుసు, నాకు అక్కర్లే అయినా. నూనూనూ వాక్యాన్ని మనసు పెట్టి వింటండి, వినండి. ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు అండి ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది, మనం ఎంత దరిద్రులమో తెలుస్తుంది. ఎస్, ఆయన నీతి ఎంత గొప్పది, మన పాపం ఎంత ఘోరమైంది. ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభువు, మన ఎంత నీచమైన మనుషులు. మన వాక్యము మన హృదయంలో నాటబడినప్పుడు అండి అది క్రియ జరిగిస్తుంది. సరే, వాక్యం మీ హృదయంలో నాటబడితే మీ ఆత్మలకు రక్షణ కలుగుద్ది. ఇది శక్తి కలిగిన వాక్యం. ఒట్టి పాస్టర్ గారి మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములోని పరిశుద్ధాత్మని ప్రేరేపణతో వ్రాయబడిన మాటలు, జీవము కలిగిన మాటలు, మన హృదయాలను పరిశీలిస్తాయి. మనసు పెట్టి వింటే మీకు ఆదరణ కలుగు చేస్తాయి, మీకు హెచ్చరికను కలుగు చేస్తాయి, మీకు మార్గాన్ని చూపిస్తాయి, మీకు దైవ చిత్తాన్ని, దైవ నిర్ణయాన్ని ఎరిగినట్లుగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయి. కానీ వినువారు మాత్రమై ఉంటే ప్రయోజనం లేదండి. విన్న దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎన్నో వాక్యాలు వింటున్నాం, చాలా బాగుంది అంటున్నాం, కానీ హృదయానికి అనుగ్రహించుకుంటున్నారా? అట్టహాసంగా దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతున్నాం, హల్లెలూయా అంటున్నాం, ఆమేన్ అంటున్నాం, మంచి ప్రసంగం చేశారని పాస్టర్ గారిని మెచ్చుకుంటున్నామే కానీ ఈ వాక్యము నా హృదయమును భద్రపరుచుకున్నానా? నన్ను హెచ్చరించిన విషయాలు నేను దిద్దుకున్నానా? దేవుని వాక్యపు సలహాలను పాటిస్తున్నానా అని మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని పరీక్షించుకుంటున్నారా? లేకపోతే ప్రయోజనం ఏముందండి? మనం వినువారు మాత్రంగా ఉంటే ఏ ప్రయోజనం లేదు. విన్నదాని ప్రకారంగా ప్రవర్తిస్తే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తామండి. దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేవారు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూస్తారు.
దుష్టుల ఆలోచన చెప్పడం నడవట, పాపుల మార్గం నిలవట, అపహాసకులు కూర్చుంట చోట కూర్చుంట. యెహోవా ధర్మశాస్త్రం అంత ఆనందించచ్చు. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయున దంతయు సఫలమవడు. దేవుని వాక్య ప్రకారంగా జీవించండి, మీ జీవితం సఫలమవుతుంది, ధన్యమవుతుంది, ఆశీర్వదించబడుతుంది. మీ సొంత ఆలోచనలు సొంత ఇష్టాల ప్రకారంగా ముందుకు సాగండి, లోకానుసారంగా మీరు ప్రవర్తించండి, డెడ్ ఎండ్లో ఆగిపోతారు, మధ్యలోనే కూలిపోతారు. దయచేసి దేవుడిని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి. ఆ వాక్య సూచనల ప్రకారం అనుదినము ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు సాగండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితంలో తండ్రి, మా సొంత ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు మేము పట్టుకొని నడిచి శ్రమల పాలవుతుండగా, పాపుల మార్గములో నడిచి అపహాసకులతో కూర్చుండి దేవుని వాక్యమునందు ఆనందించలేని వారిగా, జీవపు ఊటలైన నీ పరిశుద్ధ లేఖనములోని మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని సమృద్ధిని ఆశీర్వాదమును పొందలేని వారిగానే మిగిలిపోతున్నాం. ఈ మధ్యాహ్నం ఈ హెచ్చరికను వింటున్న ప్రతి ఒక్కరూ ఇక మీదట నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును హృదయంలో ఉంచుకున్నానన్న దావీదువలే, దైవ జ్ఞానమును దైవశక్తినిచ్చే పరిశుద్ధ లేఖనాలలోని మాటలను హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మీ ప్రార్థన వసతులు పాలంటే 9540041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయం అనేది ధ్యానం విన్నారా? మందిరానికి వెళ్ళారా? దేవుని బిడ్డలతో కలిసి ఆనందించారా? దేవుని హెచ్చరికలు హృదయంలో ఉంచుకొనండి, దిద్దుకొనండి. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు మళ్ళీ లైవ్లో జూమ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనందుగాక. ఆమెన్.